Okay, recording start time. So in the previous class, we were discussing about the continuous wave radar. Let us continue with that discussion. So the major points, let us have a recap. Yeah. Assume a CW, let me take this pointer. Okay. Let me take this. Sorry. Assume a CW radar with antenna beam width theta b. So yesterday we had some discussion. I will just try to explain. Antenna on the, it is having some beam width, say there is a beam whose beam width is theta b. Okay, theta b is the beam width. Then theta s dot, this is the scanning rate, enta veganga scanning jarugutundi, that is a thing. Then we have seen that the time on target, ante enta sepu ide target ni chustadi. Okay na, falana beam scan chestunappudu radar target ni enta sepu chustadi ante, that is given by theta b divided by theta s dot. Okay, this is the formula we have seen. This is the amount of time the radar will be seeing the target. Okay, right. So from this we have also seen what is the frequency. Frequency is given by reverse of this. Okay, so our value manam ninna chusamo 18 hertz an vachindi. Okay, so this 18 hertz ante oka typical example teeskunnam. Theta b we have assumed to be 2 degrees. Okay, and it is a narrow beam, you can think. And the scanning rate we have assumed as, say, 36 degrees per second. So using that calculation, 2 by 36 cheskunte 1 by 18 vachindi, adi time. Then we have taken the inverse, that is the frequency. Okay, so next, this is the thing we were discussing. In addition to the spread of the received signal spectrum caused by finite time on target, the spectrum may be further widened if the target cross section fluctuates. So manaki konni basics teliyali. Oka vela time lo signal chala narrow ga undanukondi, time domain lo, general ga frequency domain lo adi kaasta ekkuva wide ga untadi. Okay na, time domain lo sannaga unte frequency domain lo kaasta low ga unnattu kanipistadi. Okay, so ippudu ikkada manamu time limited teeskuntunnam kada, chudandi ee antenna కొద్దిసేపు మాత్రమే ఆ టార్గెట్ ని చూస్తోంది, బికాస్ దిస్ యాంటీనా ఇస్ రొటేటింగ్ రైట్. సో కొద్దిసేపు మాత్రమే చూస్తుంది అంటే నీ దగ్గర ఫైనైట్ డ్యూరేషన్ సిగ్నలే ఉంది. సో ఎప్పుడైతే నువ్వు ఫైనైట్ డ్యూరేషన్ సిగ్నలే తీసుకుంటావో, ఆటోమేటిక్గా అంటే చాలా సన్నగా ఉన్న టైం పల్స్ తీసుకుంటున్నట్టు, ఓకే టైం విడిత తీసుకుంటున్నట్టు, ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ డొమైన్లో నీకు సిగ్నల్ కాస్త వైడ్గా ఉన్నట్టు కనబడుతుంది. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ నో. ఓకే, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ రిలేషన్స్ నుంచి మీరు అది ఈజీగా చూసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను కూడా, లెట్ మీ టేక్, మీకు ఇది ఎంతవరకు వాస్తవము అన్నదానికి ఐ వి క్యాన్ షో సమ్ సింపుల్ ఎగ్జాంపుల్. లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ మీరు ఇంపల్స్ తీసుకోండి, లెట్ అస్ టేక్ సమ్ ఇంపల్స్ ఫంక్షన్. ఇఫ్ యూ టేక్ ఇంపల్స్ ఫంక్షన్ టైం డొమైన్లో మీరు ఇంపల్స్ ఫంక్షన్ తీసుకుంటే మీకు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి వెరీ వైడ్ రైట్. ఇట్ ఒక నిమిషం, ఫ్రీక్వెన్సీ డొమైన్లో మీకు ఇలా యూనిఫామ్గా వచ్చేస్తుంది రైట్. దిస్ ఈజ్ వాట్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ మ్యాగ్నెట్యూడ్ రెస్పాన్స్. ఓకే, ఇది నీకు టైం డొమైన్లో సిగ్నల్ డెల్టా ఆఫ్ టీ అనుకుందాం. ఇది డెల్టా ఆఫ్ టీ. ఓకే, టైం డొమైన్లో డెల్టా ఆఫ్ టీ ఎలా ఉంది? జస్ట్ సన్న కట్టెపుల్లలాగా ఉంది. అదే ఫ్రీక్వెన్సీ డొమైన్కి వచ్చేసరికి ఇన్ఫినిట్ బ్యాండ్ విడ్త్ ఆక్యుపై చేసుకుంటుంది. ఓకేనా, సో ఇది ఒక జనరల్ పాయింట్ లాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. టైం డొమైన్లో ఎంత సన్నగా ఉంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లో అంత వైడ్గా ఉంటుంది. రివర్స్ కూడా సాధ్యమే, టైం డొమైన్లో చాలా వైడ్గా ఉంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లో బాగా సన్నగా ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ బిట్వీన్ టైం డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్. సరే, అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఈ పాయింట్లో అంటే, ఇన్ అడిషన్ టు ద స్ప్రెడ్ ఆఫ్ ద రిసీవ్డ్ సిగ్నల్ స్పెక్ట్రమ్ కాజ్డ్ బై ఫైనైట్ టైమ్ ఆన్ టార్గెట్, అంటే టార్గెట్ని కొద్దిసేపే చూడడం వల్ల స్పెక్ట్రము వైడ్గా వస్తోంది, దానితో పాటుగా ఇంకా ఏం జరుగుతోందంటే స్పెక్ట్రమ్ ఇంకా వైడ్గా ఎందుకు ఉంటుంది అంటే ఇంకో కారణం కూడా ఉంది. ఒక కారణమే కాదు, ఇంకో కారణం ఉంది. ఏంటా కారణము? ద స్పెక్ట్రమ్ మే
be further widened if the target cross section fluctuates. Ante target cross section emi sigma. Sigma represents the target cross section. Okay. So eppudaithe target cross section maarutu untado, target cross section enduku maarutu untadi ante vimanamu it will have some cross section area. Okay. The aeroplane will have some cross section area. కానీ అది కదులుతోంది కదా, మరి డైరెక్షన్ మారుతున్నట్టు. ఎప్పుడు ఒకే డైరెక్షన్లో ఉండదు కదా. ఇట్ ఈజ్ రిలేటివ్గా యాంటీనాతో పోల్చినప్పుడు ఆ విమానం యొక్క డైరెక్షన్ కాస్త అటు ఇటు మారుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి, రైట్? బికాస్ ద టార్గెట్ ఈజ్ ఇన్ మోషన్. ఓకేనా? కాబట్టి యు విల్ సీ ద స్పెక్ట్రమ్ టు బి మోర్ వైడ్. ఓకే, ఇంకా ఎక్కువ వైడ్గా కనబడుతుంది స్పెక్ట్రమ్ మామూలుగా ఉండాల్సింది అనుకున్నా. ఓకే, మీరు కూడా జస్ట్ యూ క్యాన్ థింక్ ఆఫ్, ఉదాహరణ చెప్తా చూడండి. ఒక ట్రైన్, ఒక రైలు మీకు చాలా దూరం నుంచి వస్తుంది అనుకోండి. చాలా దూరం నుంచి వస్తున్నప్పుడు మీకు కేవలము దాని ముఖ భాగం, మీ వైపు ఒక ట్రైన్ వస్తుంది అనుకుందాం. మీరు ఒక దగ్గర ఉన్నారు, మీ వైపు ఒక ట్రైన్ వస్తుంది అనుకో. ఓకే, అప్పుడు మీకు ట్రైన్ యొక్క కొద్ది భాగమే, దాని ముఖ భాగం కనబడుతూ ఉంటుంది. ఓకేనా? సో దాని ఫేస్ పార్ట్, ఇంజన్ సైడ్, ఇంజన్ యొక్క ఫేస్ మాత్రం మీకు కనబడుతుంటుంది మోస్ట్లీ, అది బాగా దూరంగా ఉన్నప్పుడు. అంటే ఆ ఫేస్ ఏరియా ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. కానీ ట్రైన్ దగ్గరకు వస్తున్నప్పుడు, బాగా దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని క్రాస్ అవుతూ వెళ్ళిపోతుంది, మీరు తల తిప్పొద్దు, మీరు తల ఒకవైపే పెట్టండి. సపోజ్ ట్రైన్ మాత్రమే కదులుతోంది అనుకుందాం, మీరు తల ఒకవైపే పెట్టినా సరే, ఇప్పుడు ట్రైన్ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని క్రాస్ చేస్తుంది అనుకో, అప్పుడు మీ కంటి ఎదురుగా ఏముంది? ఇంజన్ ఉందా? ఇంజన్ కాదు, ఒక డబ్బా మిమ్మల్ని క్రాస్ చేస్తున్నట్టుగా ఉంది. అంటే అప్పుడు ఆ డబ్బాకి సంబంధించిన చాలా పెద్ద ఏరియాని మీరు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మొదటిసారి, అంటే చాలా దూరంగా ఉన్నప్పుడు కేవలం ఇంజన్ మాత్రమే కనబడ్డది. అంటే ఏరియా అప్పుడు ఎవరో వెయిటింగ్లో ఉన్నారు ఇక్కడ. ఓకే ఓకే, ఓ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఓకే ఓకే, వీళ్ళు ఎవరైనా వెయిటింగ్లో ఉన్నారని తెలిస్తే నాకు కాస్త ఇన్ఫామ్ చేయండి సార్, నా అడ్మిట్ అని వచ్చింది. వెయిటింగ్ టు జాయిన్. సరే ఓకే, మీరు ఎవరో వెయిటింగ్ లో ఉన్నట్టున్నారు చాలాసేపటి నుంచి. వచ్చిన వాళ్ళు నాకేం ఇన్ఫార్మ్ చేయలేదు, మళ్ళీ నేనే చూసుకోవాల్సి వచ్చింది ఏంటి వెయిటింగ్ లో అని. సరే, సో వెన్ ద ట్రైన్ ఈజ్ వెరీ ఫార్, ఎప్పుడైతే రైలు బాగా దూరంగా ఉందో మీకు రైలు యొక్క ముఖ భాగం మాత్రమే కనబడుతోంది, రైట్? ఓన్లీ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ట్రైన్ యు ఆర్ ఏబుల్ టు సీ, రైట్? సో అది కొంత సమ్ వాల్యూ ఉంది అనుకుందాం. ఓకే, ఎప్పుడైతే ట్రైన్ మీకు బాగా దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని క్రాస్ చేస్తూ వెళ్ళిపోతుందో, క్రాసింగ్ చేస్తున్నప్పుడు మీకు ఏం కనబడుతుంది మీ కళ్ళ ముందు? ఒక డబ్బా మొత్తం కనబడుతూ ఉంటుంది దాదాపుగా. ఓకేనా? ఫుల్ డబ్బా కాకపోయినా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద డబ్బా మీకు కనబడుతూ ఉండొచ్చు. అప్పుడు మరి దాని ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీరు కదలకుండా ఉన్నా సరే, మీరు ఒకవైపే చూస్తున్నా సరే, ఆ ట్రైన్ కదులుతున్నప్పుడు మీకు దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా మారుతున్నట్టుగా కనబడింది, రైట్? ఒకసారి ఇంజన్ ముఖ భాగమే కనబడ్డది, ఇంకోసారి దాదాపు చాలా డబ్బా కనబడింది. ఓకే, సో అక్కడ క్రాస్ మారింది అట్లా అనమాట. అట్లా మరి విమానంలో విషయంలో కూడా ద టార్గెట్ క్రాస్ సెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. సో టార్గెట్ క్రాస్ సెక్షన్ మారుతూ ఉండడం వల్ల నీకు స్పెక్ట్రము ఇంకొంచెం వైడ్గా వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు స్పెక్ట్రమ్ వైడ్గా వస్తే ఏంటి? మనం మళ్ళీ చూసాం, ఎప్పుడైతే స్పెక్ట్రమ్ వైడ్గా వస్తుందో దానికి తగ్గట్టుగా నువ్వు బ్యాండ్ విడ్త్ ఎక్కువ పెట్టుకోవాలి. మరి నువ్వు బ్యాండ్ విడ్త్ ఎక్కువ పెట్టుకుంటే, అంటే నీ ఫిల్టర్స్ బ్యాండ్ విడ్త్ నువ్వు ఎక్కువ పెట్టాలి. మరి నువ్వు ఫిల్టర్ బ్యాండ్ విడ్త్ పెడితే మళ్ళీ నాయిస్ ఎక్స్ట్రా వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, రైట్? ద ఫ్లక్చుయేషన్స్ వైడెన్ ద స్పెక్ట్రమ్ బై మాడ్యులేటింగ్ ద ఎకో సిగ్నల్. ఇంకోటి ఏంటిది, ఈ ఫ్లక్చుయేషన్స్ అంటే ఈ ఏవైతే మార్పులు జరుగుతున్నాయో, క్రాస్ సెక్షన్లో మార్పులు ఉండడం అనేది, దట్ విల్ బి మాడ్యులేటింగ్ ద సిగ్నల్. మాడ్యులేటింగ్ అంటే ఏంటో అనుకోకూడదు, మాడ్యులేటింగ్ అంటే మార్చడము అని అర్థం. ఒక సింపుల్ డెఫినేషన్ చెప్పాలి మాడ్యులేషన్కి, అంటే మార్చటం. ఏం మార్చారు అన్నది డిఫరెంట్. యాంప్లిట్యూడ్ మారిందా, ఫ్రీక్వెన్సీ మారిందా, ఫేజ్ మారిందా, అప్పుడు మనం దాన్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అలా పిలుస్తున్నాం. కానీ బేసిక్గా మాడ్యులేషన్ అంటే ఏంటి, సంథింగ్ ఏదో మార్చావు. మామూలుగా అంటూ ఉంటారు ఏదన్నా మనము డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా, ఇప్పుడు వార్తలు చదివేటప్పుడు, కొంచెం బాధాకరమైంది చదివేటప్పుడు గొంతు ఒకలాగా చెప్పి చదువుతారు, అంటే కాస్త బుర్రున్న వాళ్ళు. అదే సంతోషకరమైన వార్త చెప్పేటప్పుడు కాస్త గొంతులో కూడా ఆ తేడా స్పష్టంగా తెలిసేటట్టు.
అంటే మాడ్యులేషన్ ఆఫ్ ద వాయిస్ అంటాం మనం అప్పుడు. ఓకే, సో అన్ని ప్రతిసారి మనం ఒకేలాగా మాట్లాడము. కొన్నిసార్లు కాస్త హెచ్చు స్వరంతో మాట్లాడతాం, కొన్నిసార్లు చాలా మెల్లగా మాట్లాడతాం, కొద్దిసేపు ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా మాట్లాడతాం, కొన్నిసార్లు బాధపడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉండొచ్చు. సో మనం దాని అక్కడ ఏమంటున్నాము, మాడ్యులేషన్ ఆఫ్ ద వాయిస్ అంటాం. అలాగే బేసిక్గా మాడ్యులేషన్ అంటే తగిన విధంగా మార్పు చేయడం అని అర్థం. ఓకే, సో ఈ క్రాస్ సెక్షన్లో మార్పులు ఉండడం అనేది కూడా ఎకో సిగ్నల్ని మాడ్యులేట్ చేస్తుంది, అంటే కాస్త మారుస్తుంది. ఓకే, ఇన్ ఏ పర్టిక్యులర్ కేస్ ఇట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ దట్ ద ఎయిర్ క్రాఫ్ట్ క్రాస్ సెక్షన్ క్యాన్ చేంజ్ బై 15 dB ఫర్ ఏ చేంజ్ ఇన్ టార్గెట్ ఆస్పెక్ట్ యాజ్ లిటిల్ యాజ్ 1/3 degree. చూడండి, ఇది ఎంత ఎంత దారుణమైన విషయమో. 1/3 degree అంటే ఒక డిగ్రీలో 1/3 తేడా వచ్చినా సరే. ఓకేనా, 1 degree లో 1/3 అంటే 1/3 అంటే మనం మరి చాలా చిన్నది అనుకుంటాం. మామూలుగా 360 degrees, మామూలుగా 360 degrees అనుకుంటే అందులో ఒక డిగ్రీ అనేది చాలా చిన్న, మళ్ళీ అందులో ఇంకా 1/3 ఇక నువ్వు అనుకో ఎంత ఎంత చిన్నగా ఉంటుందో యాంగిల్. ఓకేనా, అంత చిన్న మార్పు జరిగిన టార్గెట్ ఆస్పెక్ట్లో, ఓకే, అది 15 dB దాకా నీకు చేంజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది అంటున్నాడు. ఓకే, అంటే 15 dB అంటే మరి చాలా పెద్ద వాల్యూ. నీకు 1/3 degrees అనేది చిన్నగా అనిపించవచ్చు, కానీ దానివల్ల, ఓకేనా, చిన్న పని వల్ల నీకు ఎంత పెద్ద తేడా వచ్చేస్తుంది అంటే 15 dB దాకా తేడా వచ్చేయచ్చు. ఓకేనా, రైట్. సో మీకు తెలుసు కదా, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిమోట్ ఉంటుంది మామూలుగా, ఓకేనా, సపోజ్ మీ ఫోన్లో ఉన్న బ్లూటూతే అనుకుందాం. ఓకేనా, మీరు చూసే ఉంటారు మీ సీనియర్స్ చేసిన ప్రాజెక్ట్స్, లేకపోతే నిన్న రోహిత్ భయ్య వచ్చినప్పుడు చెప్పిన ప్రాజెక్ట్స్లో మేబీ మీరు ఒక చిన్న బ్లూటూత్ ఫోన్లో లేకపోతే ఆర్డినోలో ఒక సిగ్నల్ ఇచ్చి దానితో ఒక పెద్ద తలుపుని ఓపెన్ చేయొచ్చు, లేకపోతే క్లోజ్ చేయొచ్చు. బాగా బరువుగా ఉన్న తలుపుని క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. మరి నువ్వు ఇచ్చే ఈ ఆర్డినో బోర్డు నుంచి నువ్వు ఎంత సిగ్నల్ ఇస్తున్నావు, చాలా వీక్ సిగ్నల్ బయటికి వస్తుంది ఆర్డినో బోర్డు నుంచి. కానీ అంత వీక్ సిగ్నల్తో నువ్వు ఒక పెద్ద చాలా బరువు బరువుగా ఉన్న తలుపునే ఓపెన్ చేస్తున్నావు, క్లోజ్ చేస్తున్నావు ఆటోమేటిక్ లాగా. ఓకే, సో మరి అంటే దట్ ఈస్ వాట్, అంటే నువ్వు ఇచ్చే చిన్నదే అయినా ఆ చిన్నది వే హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. సో ఇది చిన్నది అనుకోవడానికి కూడా లేదన్నమాట. మనం 1/3 కదా అనుకుంటాం, ఆ 1/3 లో నువ్వు తప్పు చేస్తే నీకు 15 dB తేడా వచ్చేస్తుంది అంటున్నాడు. ఓకేనా, అంతదాకా రావచ్చు అంటున్నాడు అలా అనమాట. ఓకే, సో అందుకనే ఇంజనీరింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న నేను మీకు ఒకటి పంపించాను జెట్ ఫైటర్ గురించి, మీలో చదివే ఉంటారు న్యూస్, నిన్న ఇచ్చాడు జెట్ ప్లేన్ పరిస్థితి ఏంటి. ఈ మధ్య ఒక జెట్ విమానం కూలిపోయింది, MiG-29 అంటారు కదా, MiG-29 విమానము ఒకటి కూలిపోయింది. సో జస్ట్ లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అతను ఏమన్నారు అక్కడ. ఇది సపోజ్ నేను అంత బొమ్మలు బాగా గీయకపోవచ్చు, బట్ యూ కెన్ జస్ట్ అజ్యూమ్ ఇది జెట్ ప్లేన్ అనుకుందాం. ఓకే, సో ఈ జెట్ ప్లేన్లో పైలట్ ఉన్నాడు కదా, కొన్ని సందర్భాల్లో ఇంకా ప్లేన్ కూలిపోతుంది అనిపించింది అనుకో పైలట్కి. పైలట్ విమానాన్ని ప్రాపర్గా ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఒక ఇంజనీర్గా, అది తెలియడం కోసం చెప్తున్నా. నిన్న మీకు పంపించాను, ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను సాయంత్రము, నిన్న పేపర్లో వచ్చింది, మీరు కూడా చూడొచ్చు. సో ఎంత జాగ్రత్తగా డిజైన్ చేయాలి చూడండి. ఒక విమానము ఇంకా కూలిపోయే దశకు వచ్చింది అనుకుందాం, ఫర్ సమ్ రీజన్, వాతావరణం బాగాలేకనో లేకపోతే ఇంజన్ ఫెయిల్ అయ్యాయో వాటెవర్ సమ్ రీజన్ వల్ల ఇంకా అది కూలిపోతుందని కనుక పైలట్కి తెలిసిపోతే ఇంకప్పుడు ఏం చేస్తాడు, లాస్ట్ ఛాన్స్ ఏంటి, తను తప్పించుకోవాలి. ఇంకా విమానం ఎలాగో బతికే ఛాన్స్ లేదు, కనీసం తను బతకాలి. సో బతకాలి అంటే ఏం చేస్తారంటే వాళ్ళ సీటు కిందనే సమ్ రాకెట్ సిస్టమ్ లాగా ఉంటుందంట. నిన్న పేపర్లో ఇచ్చాడు నేను, మీరు చదివి ఉంటారు, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. సో రాకెట్ కిందనే సమ్ కైండ్ ఆఫ్ సీట్, వాళ్ళ సీట్ కిందనే ఒక రాకెట్ సిస్టమ్ టైప్ ఒకటి ఉంటుంది. సో ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జెట్ ఈ పైలట్ పైన ఒక అద్దం గ్లాస్ లాగా ఉంటుంది కదా, సో దే విల్ ఓపెన్ ఇట్ అప్, అంటే ఇంకా ఓకే తను బయటికి రావాలి కదా మరి. సో తన పైన కవరింగ్ ఏదైతే గ్లాస్ కవరింగ్ లాగా ఉందో దాన్ని ఓపెన్ చేసేసుకొని ఇంకొక బటన్ ప్రెస్ చేస్తారు, దెన్ ఈ సీటు ఆ విమానంలోంచి సీటు వేగంగా ఎగురుతూ బయటకు వచ్చేస్తుంది. ఒక రాకెట్ ఎలా దూసుకొస్తుందో సీటుతో పాటు ఆ వ్యక్తి, అంటే సీటు కట్టేసుకొని ఉంటాడు కదా బెల్ట్లతో, సో ఆ సీట్ అంతా ఎగిరిపోయి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ మాట ఎందుకు చెప్తున్నా అన్నది చూడండి. ఇప్పుడు తను విమానంలోంచి ఎగురుతున్నాడు కదా, విమానము సపోజ్ ఇలా వెళ్తోంది అనుకుందాం,
విమానం ఇలా వెళ్ళిపోతోంది, ఓకే, చాలా వేగంగా వెళ్తోంది విమానం. ఇప్పుడు తను ఇందులోంచి బయటికి వచ్చేయాలి. వచ్చేయాలి అంటే తను ఇప్పుడు చాలా వేగంగా ఇలా వచ్చేసేయాలి, పైకి ఇలా ఎగరాలి గాల్లోకి చాలా ఫాస్ట్గా, ఓకేనా? సో ఒక బటన్ ప్రెస్ చేయగానే చాలా ఫాస్ట్గా అది గాల్లోకి ఎగురుతుంది. అయితే ఇక్కడ తలనొప్పి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం అంటే ఈ విమానానికి వెనకాల సమ్ తోకలాగా ఉంటుంది కదా, సమ్ తోక, ఓకే. ఎప్పుడైతే ఇతను ఇలా ఎగురుతున్నాడో, సి ఇతను ఇలా ఎగురుతున్నాడు, ఇతను ఇలా ఎగురుతున్నప్పుడు ఈ విమానం ఏం చేస్తుంది, విమానం ముందుకెళ్తోంది, రైట్? రిమెంబర్, విమానమేమో ముందుకెళ్తోంది, ఇతను ఇలా ఎగురుతున్నాడు. సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్, ఒక ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం అంటే ఇతను ఇలా ఎగురుతున్న టైంలో విమానం ఇటొస్తోంది కాబట్టి ఈ తోక ఇతనికి తాకొచ్చు ఇతను ఎగురుతున్నప్పుడు, ఓకే. సో అప్పుడేమవుతుంది, ఇంకా చచ్చిపోతాడు, రైట్? సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ క్రిటికల్ థింగ్. అదంతా కొన్ని సెకండ్ల వ్యవధిలో జరిగిపోవాలి, ఓకే. అంటే ఏమాత్రము అంటే ఈ వెలాసిటీస్ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇతను ఎంత స్పీడ్గా వెళ్ళిపోవాలి అంటే ఈ విమానం యొక్క తోక భాగం ఇక్కడికి రాకముందే, సి అతను ఇక్కడ ఉన్నాడు, ఏరోప్లేన్ ఏమో ఇటు వెళ్ళిపోతూ ఉంది. సో ఈ తోక ఇటు వచ్చేస్తూ ఉంది మెల్లమెల్లగా, రైట్? మెల్లమెల్లగా కాదు, వేగంగా, ఓకే. సో ఇతను ఎంత వేగంగా వెళ్ళిపోవాలి అంటే ఈ ఎగిరే లోపు ఇది ఇక్కడికి రాకూడదు, ఈ చిన్న డిస్టెన్స్, ఓకే. అంత కేర్ఫుల్గా ఉండాలి, ఏ కొంచెం తేడా వచ్చినా ఇంకా ఇది ఇక్కడ ఇతని కొట్టేస్తుంది, అతను అక్కడ చచ్చిపోతాడు, ఓకే. సో ఇవి మీరు అందుకే న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనము న్యూస్ పేపర్లో ఏం చదవాలి, మన సబ్జెక్ట్ ఏంటి, అవి దృష్టిలో పెట్టుకొని దాని తగ్గట్టు చూసుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలి అంటే టైమింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అక్యురసీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో అందుకనే కాస్త నిదానంగా చెప్తున్నా కూడా ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ద మీనింగ్స్ ఆఫ్ ద సెంటెన్సెస్, ఓకే, రైట్? ఎగ్జామ్ కోసము ఇదంతా అవసరం లేదు కదా, అంటే అవును ఎగ్జామ్ వరకు అయితే మీరు పాస్ అయిపోతారులే, కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అవి బట్టి కొట్టేసుకొని ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, అది పెద్ద విషయం కాదు. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్. మీరు ఒకసారి జాబ్ మొదలు పెట్టాలి అంటే ఊరికే ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది ఏమాత్రం సరిపోదు, ఓకే. సో అందుకోసం ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా, ఓకే. సో మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీకు పనికొచ్చే న్యూస్ ఏంటి చూసుకోండి, అండ్ ట్రై టు అనలైజ్, అండర్స్టాండ్ చేసుకోండి, ఓకే, రైట్? సో ఓకే, సో ద ఎకో సిగ్నల్ ఫ్రమ్ ఏ ప్రొపెల్లర్ డ్రివెన్ ఎయిర్క్రాఫ్ట్ కెన్ ఆల్సో కంటైన్ మాడ్యులేషన్ కాంపోనెంట్స్ ఎట్ ఏ ఫ్రీక్వెన్సీ ప్రపోర్షనల్ టు ద ప్రొపెల్లర్ రొటేషన్. ఇంకా చూడండి ఎంత కాంప్లికేటెడ్గా ఉందో. ఇంకో మాట అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, ద ఎకో సిగ్నల్ ఫ్రమ్ ఏ ప్రొపెల్లర్ డ్రివెన్ ఎయిర్క్రాఫ్ట్ కెన్ ఆల్సో కంటైన్ మాడ్యులేషన్ కాంపోనెంట్స్ ఎట్ ఏ ఫ్రీక్వెన్సీ ప్రపోర్షనల్ టు ద ప్రొపెల్లర్ రొటేషన్. ఇంకొక తమాషా ఏమంటున్నాడు అంటే ఎకోలో ఎకో సిగ్నల్ ఏదైతే మనకు వస్తుందో దాంట్లో ఇంకా ఒక రకమైన అదనపు మాడ్యులేషన్, ఓకేనా? చెప్పాను కదా మాడ్యులేషన్ అంటే మార్పు చేస్తాయి. ఏవేవి మార్పు చేస్తాయంటే ఎన్నెన్నో కారణాలు సిగ్నల్ని మారుస్తూ ఉంటాయి, ఓకేనా? ఇంకొక రీజన్ ఏంటి సిగ్నల్ మారడానికి, ఎకో సిగ్నల్ని ఇంకా ఎవరు మాడ్యులేట్ చేస్తారు లేకపోతే ఇంకా ఎవరు మార్పు చేస్తారు అంటే ప్రొపెల్లర్ రొటేషన్. ఇప్పుడు ఏదైతే విమానాన్ని మీరు చూస్తున్నారో, ఓకే, ఆ రాడార్ చూస్తోందో, మీరు అంటే రాడార్ అని అర్థం, ఓకేనా? ఏదైతే విమానాన్ని మీరు లేదంటే రాడార్ చూస్తోందో ఆ విమానము ప్రొపెల్లర్ డ్రివెన్ విమానం అనుకుందాం, ఓకేనా? సాధారణంగా విమానం అంటే దానికి ఏదో ఒక చక్రాలు ఉంటాయి కదా, సమ్ ఫ్యాన్ ఉంటుంది కదా, విమానం అన్నప్పుడు దానికి ఏదో ఒక ఫ్యాన్ ఉంటుంది కదా, ఇంజన్, ఫ్యాన్ ఇంజన్, ఓకే. సో ఆ ఫ్యాన్ ఇంజన్ తిరుగుతూ ఉంటుంది కదా, మరి తిరుగుతూనే కదా ఈ విమానం గాల్లో ఉంది. సో ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు దట్ విల్ ఆల్సో జనరేట్ సమ్ ఫ్రీక్వెన్సీ, ఓకేనా? దట్ విల్ ఆల్సో జనరేట్ సమ్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఈ ఎకో సిగ్నల్ని మాడ్యులేట్ చేస్తుంది అంటున్నాడు, ఓకేనా? అది మీరు ఇక్కడ చూసుకోవాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, మీరు ఒక కాలేజ్లో క్లాస్లో కూర్చుంటే ఒక ఫ్యాన్ ఉంది, రైట్? ఈ ఫ్యాన్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇవన్నీ తెలియాలి ఊరికే, సరేనా? ఎగ్జామ్ పాస్ అయ్యాను అనే దృష్టి పెట్టుకోకండి, ఎగ్జామ్ పాస్ అవుతారులే, కాస్త కొంచెం బుద్ధి ఉపయోగిస్తే ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదు, ఓకేనా? ఎగ్జామ్ పాస్ అవ్వడమే లక్ష్యం కాదు జీవితానికి, ఎగ్జామ్ పాస్ అవుతారు మంచి మార్కులతో అవ్వాలి, దాంతోపాటు నాలెడ్జ్ రావాలి, ఓకే. సో ఆ ధ్యాసతో ఆ దృష్టితో వినండి క్లాసు. ఇప్పుడు ఒక జస్ట్ ఇంట్లో కావచ్చు క్లాస్ రూమ్లో కావచ్చు ఒక ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ మనము పెట్టే స్పీడ్ని బట్టి మనము ఫ్యాన్ ఒకటిలో రెండులో మూడులో అట్లా తిప్పొచ్చు కదా రెగ్యులేటర్. సో సపోజ్ మనము సమ్
value pettamo. Assume that it is rotating with oka 30. Let us assume that it is rotating with 30 rotations, okay, per second. Oka second ki 30 rotation lo tirutundi anukundam, okay na, some chala speed ga tirigi oka fan, oka particular fan, okay na. So ala ganaka tirugutte ippudu daniki oka moodu rekkalu unnai anukundam, aa fan ki enni rekkalu unnai, moodu rekkalu unnai anukundam suppose. Appudu adi aa tiragadam valla some sound vastadi kada, oka fan on chesinappudu meeku sound, some edo sound vastundi. A sound enduku vastundi ante because that fan is producing some frequency. So aa sound entu untadi ante manam shabdam vine shabdam 30 into 3 anamata, 30 into 3 untadi, so 90 ante meeku ippudu dani rotation speed 30 rotations per second anukundam, adi moodu rekkalu unnadi aithe mottham manaki 90 hertz ane signal vastadi, 90 hertz ane signal vastadi anamata, okay, adi fundamental frequency. 90 hertz అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఆ 30 into 3 చేసిన అది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అది కాకుండా హార్మోనిక్స్ కూడా ఉంటాయి. సో 90 అనే ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇంటూ 2 అంటే 180 ఉంటుంది, 200 మళ్ళీ ఇంటూ 3 చేస్తే 270 ఉంటుంది, ఇంటూ 4 చేస్తే 360 ఉంటుంది, అలా అలా, ఓకేనా. కాకపోతే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ హైట్, కాంపోనెంట్ హైట్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. అంటే 90 హర్ట్స్ కాంపోనెంట్ పెద్దగా ఉంటుంది యాంప్లిట్యూడ్ పరంగా చూస్తే. తర్వాత 180 అనేది కొంచెము తక్కువ ఉంటుంది దాని యాంప్లిట్యూడ్, తర్వాత 270 అనేది ఇంకొంచెం తక్కువ ఉంటుంది, 360 అనేది ఇంకొంచెం తక్కువ ఉంటుంది, అట్లా అట్లా అది డై డౌన్ అయిపోతుంది. అర్థమైంది కదా? అంటే ఒక ఫ్యాన్ ఎంత ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేస్తుందో నీకు తెలుస్తుంది అన్నమాట. మీరు నిజంగా ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చెప్తా, మీరు ఇంటికి పోయి కూడా చేయొచ్చు, ఈవెన్ కాలేజ్లో కూడా చేయొచ్చు. ఏంటా ప్రయోగం అంటే చాలా ఈజీ కూడా, పెద్ద కష్టం కాదు. ఏం చేయండి అంటే మీరు మామూలుగా ఫ్యాన్ ఒక పర్టికులర్ స్పీడ్లో పెట్టుకోండి, ఓకే, మీరు కూర్చున్న గదిలో కాలేజ్లో కావచ్చు లేకపోతే ఇంటి దగ్గర కావచ్చు, ఫ్యాన్ ఒక పర్టికులర్ స్పీడ్లో పెట్టుకోండి, అదొక ఫీస్ ఒక స్పీడ్తో తిరుగుతుంటుంది, ఇంకా వేరే ఏం డిస్టర్బెన్స్ లేనప్పుడు, ఓకేనా, చుట్టూ మేబీ ఎర్లీ మార్నింగ్, ఓకే, లేకపోతే లేట్ నైట్ బాగా, ఓకే, అట్లా అయితే బెస్ట్. లేకపోతే కాలేజ్లో కూడా పెద్ద డిస్టర్బెన్సెస్ ఉండవు కాబట్టి, ఇప్పుడు పిల్లలు ఎక్కువ లేరు కాబట్టి కాలేజ్లోనే యూ కెన్ ట్రై ఇట్. సో ఫ్యాన్ వేరే డిస్టర్బెన్సెస్ లేవు అనుకున్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేసి పెట్టారు సమ్ స్పీడ్తో. ఇప్పుడు మీ ఫోన్లో మీరు ఒక చిన్న యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా, ఫ్రీక్వెన్సీ మీటర్ యాప్ అని ఉంటుంది, ఓకేనా, ఫ్రీక్వెన్సీని కొలవచ్చు, ఓకేనా. సో ఆ ఫ్రీక్వెన్సీ మీటర్ అంటే ఆడియో ఫ్రీక్వెన్సీ మీటర్ అని కొట్టండి, ఆడియో ఫ్రీక్వెన్సీ మీటర్ అని కొడితే మీకు చాలా యాప్స్ వస్తాయి, అందులో కాస్త బాగా అనిపించింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెన్ మీరు ఆ ఫ్యాన్ ఆన్ చేసినాక మీ ఫోన్లో ఎంత ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది స్పెక్ట్రమ్ కూడా చూడవచ్చు అనమాట, ఓకేనా. సో యూ కెన్ ట్రై ఇట్, ఎంత ఫ్రీక్వెన్సీస్ చెక్ చేయండి. అండ్ న్యూమరికల్గా ఇప్పుడు నేను మీకు ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫ్యాన్కు ఉన్న రెక్కలు ఎన్ని, ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయి, ఇంటూ ఆ ఫ్యాన్ ఎంత స్పీడ్ తిరుగుతుంది, ఆ వాల్యూ మల్టిప్లై చేస్తే మీకు ఫోన్లో ఇప్పుడు స్పెక్ట్రమ్ చూపించింది కదా అది మ్యాచ్ అవుతుందా లేదా, యూ కెన్ చెక్ ఇట్, ఓకేనా. సో అట్లా యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ ఇంట్రెస్ట్, ప్రాక్టికల్గా చేసి నేర్చుకోవాలి అనే ఆసక్తి మీలో ఉండాలి. ప్లీజ్ ట్రై టు డూ ఇట్, దెన్ యూ విల్ రియలీ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్సో యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్, ఓకే. సరే, ద స్పెక్ట్రమ్ ప్రొడ్యూస్డ్, సో మీరు అప్పుడప్పుడు అటెండెన్స్ తీసుకుంటూ ఉండండి, రైట్. ద స్పెక్ట్రమ్ ప్రొడ్యూస్డ్ బై ప్రొపెల్లర్ మాడ్యులేషన్స్ ఈజ్ మోర్ లైక్ దట్ ప్రొడ్యూస్డ్ బై ఎ సైన్ వేవ్ సిగ్నల్ అండ్ ఇట్స్ హార్మోనిక్స్, ఓకే, రాదర్ దాన్ ఏ బ్రాడ్ వైట్ నాయిస్ స్పెక్ట్రమ్, ఓకే. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నారు చూడండి, స్పెక్ట్రమ్ ప్రొడ్యూస్డ్ బై ఎ ప్రొపెల్లర్ మాడ్యులేషన్ లుక్స్ లైక్ దట్ ప్రొడ్యూస్డ్ బై సైన్ వేవ్ సిగ్నల్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. మళ్ళీ మనకి ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది కదండి, ఆ ఫ్యాన్ ఒక యూనిఫామ్ స్పీడ్తో తిరుగుతుంది కదా. సాధారణంగా ఒక ఫ్యాన్ యూనిఫామ్, ఇప్పుడు మీరు ఫ్యాన్ ఆన్ చేశారనుకో, ఇంకా మీరు దాన్ని ఊరికనే తిప్పరు కదా, 1, 2, 3 అని తిప్పరు కదా, ఒకసారి తిప్పేసి పెట్టుకుంటారు అండ్ అదొక ఫిక్స్డ్ వాల్యూతో ఉంటుంది, ఓకే, సమ్ ఫిక్స్డ్ వాల్యూతో ఉంటుంది. సో అంటే ఆ ఫ్యాన్ యూనిఫామ్ స్పీడ్తో తిరుగుతోంది. యూనిఫామ్ స్పీడ్తో తిరుగుతోంది అంటే అర్థం ఏంటి, సమ్ అది ఉంటే 30 ఉంటుంది లేకపోతే 40 ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ సమ్ ఫిక్స్డ్ వాల్యూ. ఇది ఎప్పుడు ఫిక్స్డ్ వాల్యూ అవుతుందో, అంటే ఈ 30 అనేది సమ్ ఫిక్స్డ్ వాల్యూ, ఇంకా యూనిఫామ్ స్పీడ్తో తిరుగుతుంది అనుకున్నాం కదా. ఈ రెక్కలు కూడా ఫిక్స్డే కదా, రెక్కలు మూడే ఉంటాయి, అంతేగాని సడన్గా ఫ్యాన్కి మూడు రెక్కలు, కాసేపు అయినాక నాలుగు రెక్కలు రావు కదా. నువ్వు ఒకసారి ఫ్యాన్ మూడు రెక్కలతో తెరేస్తే మూడు రెక్కలే ఉంటాయి,
మళ్ళీ ఇంకా నాలుగు రకాలుగా మారదు కదా అది, అంటే అది ఫిక్స్డ్ వాల్యూ. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఫ్యాన్ యూనిఫామ్గా తిరుగుతోందో అప్పుడు నీకు ఈ వాల్యూ ఫిక్స్డ్, అలాగే ఈ రెక్కల వాల్యూ కూడా ఫిక్స్డ్. కాబట్టి ఈ రెండింటిని నువ్వు మల్టిప్లై చేస్తే నీకు వచ్చే ఈ వాల్యూ కూడా ఫిక్స్డ్, అంటే నీకు ఫ్రీక్వెన్సీ ఫిక్స్డ్ వాల్యూ వస్తుంది. ఒక ఫిక్స్డ్ వాల్యూ ఫ్రీక్వెన్సీ వస్తుందంటే అర్థం ఏంటిది, దట్ ఈజ్ లైక్ ఏ సైన్ వేవ్. ఎందుకు, మీకు నిన్న నేను ఎగ్జాంపుల్ చూపించాను లైవ్గా, ఒక సైన్ వేవ్ తీసుకున్నప్పుడు ఆ సైన్ వేవ్లో మనము సైన్ 2πft అంటాం, అంటే ఒక ఎఫ్ఏ ఉంది అక్కడ, అది 20 హెర్ట్స్ కావచ్చు 90 హెర్ట్స్ కావచ్చు. అంటే నువ్వు సైన్ వేవ్కి స్పెక్ట్రమ్ గీసావనుకో ఎలా ఉంటుంది, లెట్ అస్ అస్యూమ్ ద స్పెక్ట్రమ్ గీస్తున్నాయి ఇప్పుడు, సైన్ వేవ్కి స్పెక్ట్రమ్ ఇక్కడ గీద్దాము. ఓకే, సైన్ వేవ్ యొక్క స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది, ఇది ఫ్రీక్వెన్సీ యాక్సిస్ అనుకుందాం. ఓకే, ఇది మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ అనుకో వై యాక్సిస్ని, ఓకేనా, ఇది మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్. ఓకేనా, అప్పుడు నీకు ఒక దగ్గర నీకు ఇట్లా ఒక కట్టెపుల్ల లాగా వస్తుంది, ఎక్కడ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ దగ్గర. ఓకేనా, ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ దగ్గర నీకు ఒక కట్టెపుల్ల లాగా వచ్చింది. ఓకే, ఇది ఇట్లా ఒక ఒక సింగిల్ కట్టెపుల్ల లాగా ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఉంది, అంటే అది సైన్ వేవ్ అని అర్థం. నిన్న మీకు ఆ ఆడాసిటీ అనే సాఫ్ట్వేర్లో చూపించాను కదా, రైట్, ఒక సన్న నేరో కట్టెపుల్ల లాగా వస్తుంది సైన్ వేవ్కి. ఓకే, సో ఎందుకు ఇలా వచ్చింది అంటే ఇప్పుడే మీకు చెప్పాను, ఎందుకంటే ఈ వాల్యూ ఫిక్స్డ్, అంటే అది 30 కావచ్చు 40 కావచ్చు, బట్ ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర అది ఫిక్స్డ్, అంటే యూనిఫామ్ స్పీడ్తో అది ఫ్యాన్ తిరుగుతుంటే. ఓకేనా, అంటే మనం అక్కడ విమానం కూడా యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుంది అనుకుంటే అప్పుడు ఆ ఫ్యాన్ తిరిగే వేగము యూనిఫామ్గా ఉంది, అంటే ఫిక్స్డ్గా ఉంది, అండ్ దాని రెక్కలు ఫిక్స్డ్ కాబట్టి, అంటే రెక్కలు ఫిక్స్డ్ అంటే రెక్కలు తిరగవని కాదు, రెక్కల సంఖ్య ఫిక్స్డ్. ఓకేనా, మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది, రెక్కలు ఫిక్స్డ్ అనేసరికి అవతల వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంది, రెక్కలు ఫిక్స్డ్ అంటే రెక్కలు కదలవా, అంటే రెక్కలు కదలకపోతే మరి విమానం ఎట్లా ఎగిరిందిరా, అంటే ఆ ఇంజన్ యొక్క రెక్కలు కదలవా, అప్పుడు కదలకపోతే అవేలా పైకి ఎగిరాయి అబ్బా, అట్లాంటి పిచ్చి అనుమానాలు కూడా రావచ్చు. ఓకేనా, సో వెన్ ఐ సే ఫిక్స్డ్ అక్కడ అన్నప్పుడు వి హావ్ టు అస్యూమ్ దట్ ద నెంబర్ ఆఫ్ ద వింగ్స్ ఆర్ ఫిక్స్డ్, దానికి ఉన్న ఆ ఫ్యాన్కున్న ఏవైతే రెక్కలు ఉన్నాయో ఆ నెంబర్ ఫిక్స్డ్ అని అర్థం. ఓకేనా, సో దట్ ఈస్ వై యూ షుడ్ టాక్ ఇన్ ఏ వెరీ ప్రాపర్ వే, సో దట్ ద అదర్ పర్సన్ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఆర్ యూ షుడ్ అప్లై సమ్ కామన్ సెన్స్. మనం మాట్లాడేటప్పుడు అవతలోడు కొంచెం కామన్ సెన్స్ కూడా అప్లై చేసి వీడు ఏమంటున్నాడు ఏ ఉద్దేశంతో అంటున్నాడు అనేది యూ షుడ్ దే షుడ్ ఏబుల్ టు థింక్. ఓకే, రైట్, సో లెట్ అస్ జస్ట్ గో టు ద నెక్స్ట్ పాయింట్ నౌ. యా, సో దిస్ సైన్ వేవ్ థింగ్ అయిపోయింది. ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ ప్రొపెల్లర్ మాడ్యులేషన్ డిపెండ్స్ అపాన్ ద షాఫ్ట్ రొటేషన్ స్పీడ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ప్రొపెల్లర్ బ్లేడ్స్. అరే భలే ఇచ్చాడు చూసారా, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదే ఇక్కడ రాశాడు సెంటెన్స్. ఓకేనా, సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది దేని మీద ఆధారపడుతుంది అన్నాడు, షాఫ్ట్ రొటేషన్ స్పీడ్, ఆ షాఫ్ట్ ఎంత వేగంగా తిరుగుతోంది, అలాగే నెంబర్ ఆఫ్ ద ప్రొపెల్లర్ బ్లేడ్స్, ఆ ఫ్యాన్కి ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయి అంటే ఎన్ని రెక్కలు దానికి ఉన్నాయి, సో దాని మీద కూడా ఆధారపడుతుంది. ఓకేనా, రైట్, సో ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఐ థింక్ మీరు ఎవరో వీడియో ఆన్ చేసుకుంటున్నట్టున్నారు, అంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందేమో, అది మీరు చూసుకోండి. ఓకేనా, సో వీడియో ఆన్ చేసుకుంటారా లేదా అన్నది దట్ ఈస్ అప్ టు యూ, అది మీ ఇష్టము, కాకపోతే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకుండా చూసుకోండి. ఓకేనా, అట్లా, రైట్, సరే. ఇంకోటి ఏంటంటే జనరల్గా వీడియో ఎందుకు ఆఫ్ చేసి పెడతాము అంటే, వీడియో ఆన్లో పెడితే ఎక్కువ బ్యాండ్విడ్త్ ఖర్చు అవుతుంది. ఓకేనా, వీడియో ఆన్ చేస్తే ఎక్కువ బ్యాండ్విడ్త్ ఖర్చు అవుతుంది. ఓకేనా, మీరు అనుకుంటూ ఉండొచ్చు మనకి నాకు డేటా ప్లాన్ ఉంది, నేను డబ్బులు ఆల్రెడీ కట్టేశాను, ఇప్పుడు నేను వీడియో వాడినా వాడకపోయినా నాకు అంతే ఖర్చు అవుతుంది అని నువ్వు అనుకోవచ్చు. బట్ మనం ఆలోచించాల్సింది ఎట్లా అంటే, నేను డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి ఇంకా నా ఇష్టమైనట్టు వాడుకుంటా అని కాదు. అంటే మీరు అవసరమైతే ఆన్ చేసుకోండి, నేను వద్దని చెప్పట్లేదు, కానీ మామూలుగా కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను డబ్బులు కడుతున్నా కదా ఇక నా ఇష్టమైనట్టు దుబారా చేస్తా అంటూ ఉంటారు కొంతమంది, అది చాలా తప్పు. ఓకేనా, మీకు అవసరమైతే ఆన్ చేసుకోండి, నేను వద్దని అనట్లేదు, కానీ ఆ మెంటాలిటీ తప్పు. ఏ మెంటాలిటీ అంటే నేను డబ్బులు కట్టాను కాబట్టి నాకు ఎలాగో ఫ్రీగా వస్తుంది కాబట్టి నేను ఖర్చు పెడతానని మాత్రం తప్పు. ఓకేనా, బికాస్ మనం బ్యాండ్విడ్త్ వేస్ట్ చేస్తున్నామంటే ఇంకా వేరే ఎవరికో నష్టం జరుగుతుందని అర్థం. మనం ఎప్పుడు కూడా వనరులని ఎంత అవసరం అంతే వాడుకోవాలి. ఓకే, ఎంత అవసరం అంతే వాడుకోవాలి. మనం వేస్ట్ చేస్తున్నామంటే ఇంకొకరికి అది లాస్ అవుతుందని అర్థం. ఓకేనా, సో వీ షుడ్ థింక్ ఇన్ దట్ వే. ఓకే, సరే. ప్లస్ సిస్టమ్ స్లో అవుతుంది, ఎప్పుడైతే మనం వీడియో యూస్ చేస్తుంటామో కొంత ప్రాసెసింగ్, వీడియోకి ప్రాసెసింగ్ ఎక్కువ అవసరం కాబట్టి జనరలీ ఇట్ విల్ టేక్
మోర్ రిసోర్సెస్, ఓకేనా, కాస్త స్లోగా జరగవచ్చు ఆ ప్రాసెస్ కూడా, ఓకేనా. సో బట్ ఇట్ హ్యాస్ ఓన్ ఇట్స్ అడ్వాంటేజెస్. సో అవసరమైనప్పుడు ఆన్ చేసుకోండి, నేను అర్థం చెప్పట్లేదు. రైట్, ఇట్ ఇస్ అప్ టు యూ. సో ఇట్ ఈస్ యూజువల్లీ రైట్. సో లెట్ మీ రీడ్ దిస్. రైట్ రైట్, జస్ట్ చెప్తున్నా అంటే మీరు పొరపాటుగా ఆన్ చేస్తున్నారో కావాలని ఆన్ చేస్తున్నారో నాకు తెలియదు. మీరు అవసరం అనుకుంటే ఆన్ చేసుకోండి, దాంట్లో తప్పేం లేదు. మీరు ఒక క్లాస్ స్టూడెంట్స్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఓకే, రైట్ రైట్. సో ఇట్ ఈస్ యూజువల్లీ ఇన్ ద విసినిటీ ఆఫ్ 50 to 60 hertz ఫర్ ద వరల్డ్ వార్ టూ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఇప్పటిదాకా మనము 90 అన్నాం కదా, నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో నేను 90 అని చూపించాను, ఓకేనా. అయితే వాడు ఏమంటున్నాడంటే మామూలుగా ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన ఎయిర్క్రాఫ్ట్స్, అప్పుడున్న ఇంజన్లు, ఓకేనా. అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీలో ఎంతో మార్పు వచ్చింది. ఆ ఇంజన్ తిరిగే వేగంలో కూడా కాస్త ఇప్పుడు మార్పులు వచ్చి ఉంటాయి, ఓకేనా. సో అప్పుడున్న పరిస్థితి ప్రకారము జనరల్గా అది 50 to 60 hertz అలా ఉండేది అంటున్నారనమాట. ఓకే, సరే. సో దిస్ కుడ్ బి ఏ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ కంటిన్యూస్ వేవ్ రాడార్, సిన్స్ ఇట్ మైట్ మాస్క్ ద టార్గెట్స్ డాప్లర్ సిగ్నల్ ఆర్ ఇట్ మైట్ కాజ్ ఎన్ ఎర్రేనియస్ మెజర్మెంట్ ఆఫ్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు చూడండి, ఈ దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, దీనివల్ల ప్రాబ్లం ఈ ప్రొపెల్లర్స్ తిరగడం వల్ల సమ్ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ జరుగుతోంది ఎకో సిగ్నల్కి. ఓకే, సో అది మనకి యాక్చువల్ డాప్లర్ సిగ్నల్ మనం ఏదైతే తెలుసుకోదలుచుకున్నామో, ఏదైతే మనం కొలవాలనుకుంటున్నామో, అది కొలవడంలో ఇది మనకి ఇబ్బందులు సృష్టించవచ్చు. ఓకేనా, ఈ మాట ఇంపార్టెంట్ చూడండి. ఇట్ మైట్ మాస్క్ ద టార్గెట్స్ డాప్లర్ సిగ్నల్ అన్నాడు. ఈ పదం చాలా ఇంపార్టెంట్, మాస్కింగ్ అన్నాడు. చూసారా, దీని అర్థం ఏంటి అంటే, ఒక నిమిషం మళ్ళీ చెప్తాను, దీని అర్థం మనం తెలుసుకుందాం. మైట్ మాస్క్ ద టార్గెట్స్ డాప్లర్ సిగ్నల్. ఒకసారి ఆలోచించండి, మనం అసలు ఎందుకు ఇదంతా చదువుతున్నాం? ఓకే, మళ్ళీ అసలు విషయం మర్చిపోకూడదు. వాట్ ఈజ్ అవర్ టార్గెట్? మన ఉద్దేశం ఏంటి అసలు ఇదంతా ఎందుకు చదువుతున్నాం అంటే, లెట్ అస్ జస్ట్ థింక్ ఆఫ్ ఒక విమానం. లెట్ మీ డ్రా ఇట్. ఓకే, ఒక విమానము వెళ్తూ ఉంది, రైట్, సంథింగ్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. నీ రాడార్ యాంటీనా ఇక్కడ ఉంది. సో యూ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద వెలాసిటీ విత్ విచ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆర్ విత్ విచ్ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్. ఓకేనా, సో సపోజ్ ఆ విమానము ఈ డైరెక్షన్లో వస్తుంది అనుకుందాం. ఓకే, ఈ డైరెక్షన్లో విమానం కదులుతుంది అనుకుందాం. లెట్ అస్ అస్యూమ్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్లో, దిస్ ఈజ్ యువర్ యాంటీనా డైరెక్షన్. ఓకే, ఈ డైరెక్షన్లో కొంత రిలేటివ్ వెలాసిటీ ఉంటుంది, అది నువ్వు కనుక్కోవాలనుకున్నావు. అది కనుక్కోవడానికి అంటే యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ విఆర్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ దట్ ఏరోప్లేన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ రాడార్ యాంటీనా. ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవడానికి నువ్వేం చేస్తున్నావు, అది విఆర్ అనే వేగంతో వెళ్ళినప్పుడు బికాస్ ఆఫ్ డాప్లర్ షిఫ్ట్ యు విల్ గెట్ సమ్ ఎఫ్డి. ఈ ఎఫ్డి కనుక్కోవాలి. ఓకేనా, ఈ ఎఫ్డి కనుక్కుంటే విఆర్ వస్తుంది. అప్పుడు నువ్వు అది ఎక్కడుందో అంచనా వేసి నువ్వు ఒక మిజైల్ పంపించి దాన్ని అటాక్ చేయవచ్చు. దట్ ఈస్ ఎ థింగ్ యూ వాంటెడ్ టు డూ సపోజ్. అయితే ఈ ఎఫ్డి కనుక్కుందాము అంటే ఏదైతే సిగ్నల్ వస్తుందో ఎకో సిగ్నల్, దాన్ని వేరే చాలా విషయాలు ప్రభావితం చేస్తున్నాయి అంటున్నాడు. అందులో ఒకనొకటి ఏంటిది, ఎన్నో ప్రభావితం చేస్తాయి, అందులో ఒకటి ఏంటబ్బా అంటే ఈ విమానం యొక్క ప్రొపెల్లర్ తిరుగుతూ ఉండడం వల్ల అది కూడా కొంత మాడ్యులేషన్ ఇస్తుంది, అది కూడా కొంత సిగ్నల్ జనరేట్ చేస్తోంది. ఎంత, 50 hertz 60 hertz, అంటే ఆ ప్రపంచ యుద్ధం రెండులో ఉపయోగించిన ఎగ్జాంపుల్ చూసుకుంటే. సో ఈ 50 hertz లేకపోతే 60 hertz అనేది కూడా ఎక్స్ట్రాగా వస్తోంది. ఈ 50 hertz 60 hertz అనే సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది అనుకుందాం. ఈ ప్రొపెల్లర్స్ వల్ల వచ్చే నాయిస్ ఆర్ దట్ వాట్ ఎవర్ సిగ్నల్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ప్రొపెల్లర్స్, అది బాగా బలంగా ఉందనుకో, అంటే బలంగా ఉండడం అంటే యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉండడం అని అర్థం. ఒకవేళ దాని యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, దట్ మే మాస్క్ ద టార్గెట్స్ డాప్లర్ సిగ్నల్. అది యాక్చువల్ సిగ్నల్ ఏదైతే వస్తుందో, అంటే యాక్చువల్ సిగ్నల్ అంటే మనకు కావాల్సిన ఈ ఎఫ్డి సిగ్నల్ ఏదైతే ఉందో, దాన్ని మాస్క్ చేసేసే అవకాశం ఉంది అంటున్నాడు. ఇది అర్థం ఏంటి అంటే, మాస్క్ చేయడం అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీ క్లాస్లోనే ఉన్నారు కొంతమంది చాలా తక్కువ వాల్యూమ్తో మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడితే అసలు మాట్లాడారా లేదా కూడా వినబడదు అవతలకి. ఓకే, అంత తక్కువ స్థాయి యాంప్లిట్యూడ్ చాలా తక్కువ పెట్టి మాట్లాడతారు. ఇంకొకరు ఉంటారు, వాళ్ళు అసలు మామూలుగా మాట్లాడుతూ ఉంటేనే, అంటే వాళ్ళకి అది మామూలే,
వాళ్ళకి అది మామూలే, వాళ్ళు అలా మాట్లాడుతుంటే అవతలకి ఏదో పెద్ద లౌడ్ స్పీకర్లో వినిపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నాలాంటి వాడు విషయం అయితే నేను నేను మామూలు నాకు మామూలుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ చాలామంది అంటూ ఉంటారు నా వాయిస్ చాలా పెద్దగా ఉంది అని, పక్క రూమ్లలో కూడా వినబడుతుంటుంది అంటారు. సో సరే, సో కొంతమంది మాట్లాడేటప్పుడు చాలా లో వాయిస్ అంటే లో యాంప్లిట్యూడ్తో మాట్లాడుతుంటారు, కొంతమంది మాట్లాడుతుంటే చాలా హై వాల్యూమ్తో మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఇద్దరు ఒకేసారి మాట్లాడడం స్టార్ట్ చేశారు అనుకో, మొత్తం ముగ్గురు ఉన్నారు, ఓకే లెట్ అస్ అస్యూమ్ ద సినారియో, ఓకే మొత్తం ముగ్గురు మనుషులు ఉన్నారు, ఒకడు రెండు మూడు, ఓకే. సో వీడు వింటున్నాడు, వీడు వినేటోడు, ఓకేనా, వీడు వినేటోడు, ఓకే రైట్. సో వీడు మాట్లాడుతున్నాడు, వీడు మాట్లాడుతున్నాడు, కాకపోతే వీడు చాలా లో యాంప్లిట్యూడ్తో మాట్లాడుతున్నాడు, వీడు చాలా హై యాంప్లిట్యూడ్తో మాట్లాడుతున్నాడు, ఓకేనా, చాలా హై యాంప్లిట్యూడ్తో మాట్లాడుతున్నాడు, వీడు చాలా లో యాంప్లిట్యూడ్తో మాట్లాడుతున్నాడు. ఇద్దరు ఒకేసారి మాట్లాడడం మొదలు పెట్టారు అనుకో, అప్పుడు ఏమవచ్చు, అసలు వీడి మాటలు ఏమాత్రం వీడికి వినిపించకపోవచ్చు. ఎందుకబ్బా అంటే దిస్ ఈజ్ మాస్కింగ్, ఇది దీనిని మాస్క్ చేస్తోంది అని అనవచ్చు, ఓకేనా. అంటే అర్థమైందా, దట్ మాస్కింగ్ అనే దానికి అర్థం, ఓకేనా. ఒక యాంప్లిట్యూడ్ చాలా ఎక్కువ ఉండి ఇంకొక యాంప్లిట్యూడ్ చాలా తక్కువ ఉన్నప్పుడు దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ దట్ ఇంకా నీకు ఆ చిన్నది, ఆ బలహీనమైనది ఇంకా వినబడకపోవచ్చు, ఓకేనా. అంటే ఫ్రీక్వెన్సీలో ఇప్పుడు అంటే మళ్ళీ ఇంకొక తేడా ఉంది, ఈ మనిషి మాట్లాడే ఫ్రీక్వెన్సీ ఈ మనిషి మాట్లాడే ఫ్రీక్వెన్సీస్ వేరనుకో, ఓకేనా, అప్పుడు మళ్ళీ కాస్త కాస్త వినబడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒకవేళ ఫ్రీక్వెన్సీస్ కూడా దాదాపు సేమ్ అనుకో, ఈ మనిషి మాట్లాడే ఫ్రీక్వెన్సీకి ఈ మనిషి మాట్లాడే ఫ్రీక్వెన్సీకి కూడా పెద్దగా తేడా లేదనుకుందాం, కానీ యాంప్లిట్యూడ్ పరంగా ఒకటి చాలా పెద్దగా ఉండి ఒకటి చాలా తక్కువ ఉందనుకో, అప్పుడు ఈ పెద్దది ఆ బలహీనమైన దాన్ని దాదాపుగా నొక్కేసినట్టే, ఇంకా ఆ బలహీనమైన గొంతు వినబడదు అవతలోడికి, ఓకేనా. సో దట్ ఈజ్ కాల్డ్ మాస్కింగ్, ఓకే. అట్లా అంటే ఫ్రీక్వెన్సీలో తేడా ఉంటే మళ్ళీ కాస్త వినబడే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఒకవేళ ఫ్రీక్వెన్సీ కూడా దాదాపు అదే అయితే మాత్రం ఇంకా ఈ బలహీనమైన సిగ్నల్ వినబడకపోతుంది, వినబడదు ఇంకా దాదాపుగా, ఈ బలంగా ఉన్నది దాన్ని తొక్కేస్తుంది, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ మాస్కింగ్. సో మనకు కూడా ఇక్కడ మనము ఆ డాప్లర్ ఫ్రీక్వెన్సీని కనుక్కుందాం అనుకుంటూ ఉంటే మనకు మధ్యలో ఎవడో పుల్లారావు వచ్చి పడ్డాడు. ఎవడి పుల్లారావు అంటే ఈ ప్రొపెల్లర్ ఉన్నాడు కదా, ఈ ప్రొపెల్లర్ అనేటోడు కూడా దట్ పర్టికులర్ ప్రొపెల్లర్ ఈస్ ప్రొడ్యూసింగ్ సమ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ దోస్ ఫ్రీక్వెన్సీస్ దోస్ సిగ్నల్స్ మే మాడ్యులేట్ ద ఒరిజినల్ ఎకో సిగ్నల్ అండ్ మనకి కావాల్సిన సిగ్నల్ని మనము పసిగట్టడం అనేది ఇట్ మే బి ప్రాబ్లం, ఓకేనా. అంటే ఈ పెద్ద సిగ్నల్ ఏదైతే ఉందో దిస్ ఇది దీనికి ఒక ముసుగులాగా అనమాట, ఓకేనా. ఈ బలహీనమైన సిగ్నల్ని ఒక రకమైన ముసుగులో ఇది ముంచేస్తోంది, మాస్క్ అంటే ఇక్కడ ముసుగు అనుకోవచ్చు, ఓకేనా. సో అలా ఓకే. సో ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్, సరే ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్, ఇప్పుడు మధ్యలో సిగ్నల్ కట్ అవుతుంది, మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి, ఓకేనా. మనకి క్లాసు ఇంకా తీసుకుందాం ఒక 20 నిమిషాలు ఇలా, ఓకేనా. మీకు ఇంకా ఇప్పుడు లంచా, మీకు నెక్స్ట్ పీరియడ్ ఉందేమో, ఓకే సరే. 12:10 దాకా మన క్లాస్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు సిగ్నల్ కట్ అవుతే మళ్ళీ లాగిన్ అవ్వండి, 12:10కి ఆపేద్దాం, ఓకేనా. సో మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలి, మర్చిపోవద్దు, రైట్. 12:10కి కరెక్ట్గా ఆపేస్తాం, ఓకే. సో మీరు మధ్యలో అటెండెన్స్ కూడా తీసుకుంటూ ఉండండి, అటెండెన్స్ అయిపోయింది కదా అని చెప్పి క్లాస్ నుంచి పారిపోకూడదు, అది కూడా తప్పే, రైట్. మీ సిన్సియారిటీ మీకు ఉండాలి, ఇక్కడ ఎవడో వచ్చి పోలీసులాగా ఆ ఉన్నావా పోయావా అని అడగరు, మీరు సీనియర్స్, ఓకేనా, మీకు తెలియాలి, మీరు బాధ్యతగా ఉంటే మీకు మంచిది, అంతే అంతేనా, రైట్. సో మళ్ళీ మేము వచ్చి మీ పేరెంట్స్ కంప్లైంట్ చేయడం అంత అవసరం ఉండకూడదు, రైట్. మీ అంతటా మీరే బాధ్యతగా ఓకే ఉండాలి, క్లాస్ క్లాస్ అన్నప్పుడు క్లాస్ లాగా ఉండాలి, దట్స్ థింగ్, ఓకే. సో లెట్ అస్ జస్ట్ సీ నౌ దిస్ కుడ్ బి, యా ఫైన్. సో ఇది చదివేసాం మనము, రైట్, ఇక్కడ అయిపోయింది, యా ఓకే. సో దిస్ కుడ్ బి ఏ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ కంటిన్యూస్ రాడార్ సిన్స్ ఇట్ మైట్ మాస్క్ ద టార్గెట్స్ డాప్లర్ సిగ్నల్ ఆర్ ఇట్ మైట్ కాజ్ అన్ ఎర్రేనియస్ మెజర్మెంట్ ఇన్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ. సో ఈ దీనివల్ల మనకి అది చేస్తే మాస్కింగ్ చేయొచ్చు, అంటే ఈ బాగా బలంగా ఉన్న సిగ్నల్ బలహీనంగా ఉన్న సిగ్నల్ని మాస్క్ చేయొచ్చు, ఈ బలంగా ఉన్న సిగ్నల్ బలహీనంగా ఉన్న సిగ్నల్ని కనబడకుండా చేయొచ్చు, వినబడకుండా చేయొచ్చు, కనబడకుండా లేదంటే వినబడకుండా, ఇక్కడ ఇది ఆడియో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వినబడకుండా అంటున్నా, ఓకేనా, వినబడకుండా చేయొచ్చు. లేదా ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇట్ మే కాజ్ అన్ ఎర్రేనియస్ మెజర్మెంట్, అంటే మనము క్యాల్కులేషన్ చేసేటప్పుడే ఆ డాప్లర్ ఫ్రీక్వెన్సీ క్యాల్కులేషన్లో మనము పొరపాటు చేసేలాగా అది ఆ సిగ్నల్ని మార్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి,
okay na? Okay, so in some instances propeller modulation can be of advantage. అయితే చూడు, ప్రతి దానికి కూడా ఏదో ఒక లిటిగేషన్ పెడుతున్నాడు వీడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు చూడు, ఇప్పటిదాకా ఏమన్నాడు, ఈ ప్రొపెల్లర్ మాడ్యులేషన్ మనకి సమస్యలు సృష్టిస్తుంది అన్నాడా. మళ్ళీ ఇప్పుడే ఇంకో మాట అంటున్నాడు, ఇది అప్పుడప్పుడు మంచిదే అంటున్నాడు. సో ఇక్కడ ఏది కూడా నువ్వు ఇది మంచిది అని చెప్పే పరిస్థితి లేదు, ఇది చెడ్డది అని చెప్పే పరిస్థితి లేదు. కొన్ని విధాలుగా చూస్తే మంచిది, కొన్ని విధాలుగా చూస్తే చెడ్డది. ఇప్పుడే అంటున్నాడు చూడు, ఇప్పటిదాకా ఏమన్నాడు వాడే అన్నాడా, దీనివల్ల సమస్యలు వస్తాయి, ఎర్రేనియస్ వస్తుంది, ఇది మాస్కింగ్ చేస్తుంది, ఓకేనా అన్నాడా ఇప్పుడిప్పుడే. మళ్ళీ ఇప్పుడే చూడు మాట మార్చినట్టుగా ఏమంటున్నాడు, ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ అంటే కొన్ని సందర్భాలలో ప్రొపెల్లర్ మాడ్యులేషన్ ప్రొపెల్లర్ మాడ్యులే